హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు వినోద్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే ఉపయోగపడే అయితే విషయం కాదండి అదే ఇంపార్టెంట్ విషయం అయితే కాదండి కానీ ఏందంటే ఇక్కడ కదా ఇది వచ్చేసి మన మా వరి పొలం అండి ఇది వచ్చేసి మేమైతే కౌలుకైతే చేస్తున్నాము ఇది దాదాపు వచ్చేసి రెండు ఎకరాలు అయితే ఉంటుంది కాకపోతే దీని గురించి అయితే ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఇక ఆ విషయానికి ఏంటంటే ఇక్కడ చూసినాక ఇది ఇలా ఈ ఈ కాలువ ఏంటంటే మనము అన్ని మడిలో అంటే చివరి సైడ్ అంటే ఇటు సైడ్ చివరి సైడ్ కొనా సైడ్ అంటే మనం ఇటువంటి కాలువలు అయితే అన్ని సైడ్ అయితే తీసినాము ఎందుకంటే అది కూడా చెప్తాను ఎందుకనేది ఒకసారి వరి చూస్తున్నట్లయితే ఏంటంటే మనకు కోతగా అయితే వచ్చేసింది వరి అనేది మీకు చూపిస్తాను వరి మనకి ఏంటంటే కోతకు వచ్చేసింది ఆల్రెడీ కాకపోతే మనకు కోతకు వచ్చినా కూడా మీకు గమనించవలసిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనకు వాటరే ఉన్నాయి దాంట్లో కూడా వరిలో కూడా వరి కోతకు వచ్చినా కూడా మనకు లోపల చూ చూస్తున్నాగా వాటరే ఉన్నాయి మనకు లోపల లోపల మొత్తం ఇంకో చూస్తున్నా లోపల మొత్తం వాటర్ ఉన్నాయి మనకు ఇలా ఏందంటే మనకు దాదాపు ఎకరం దాకా అయితే ఈ సమస్యనే ఉన్నాయి లోపల సైడ్ అంటే పైన మడి ఏంటంటే మనకు పైన కలిసింది కదా ఆ మడిలో అయితే మనకు లేదు ఈ మడిలో అయితే ఈ మడిలో ఈ సైడ్ భాగం సైడ్ ఏంటంటే మనకు ఈ విధంగానే వై నీటితో మొత్తం నిండిపోయింది ఉన్నాయి మడిలో అయితే ఇగో దానికోసం ఏం దానికోసం ఏమేం చేసినామంటే ఇగో ఇలా అయితే దానికోసమే వాటర్ మడిలో ఆరి ఆరిపిస్తే ఏంటంటే మనం మిషన్తో కోయడానికి లేకపోతే చేతులతో అయినా కోపించడానికి మనకి ఏదైనా వీలుంటుందనే ఉద్దేశంతో ఏంటంటే ఇక మడి కోనా సైడ్ మొత్తం ఈ విధంగా అయితే మనము మట్టితో అంటే ఇవ్వ ఇక్కడున్న ఇక్కడ ఉన్న మట్టిని ఇక్కడైతే పెట్టేసినాం ఇలా పెట్టేసి ఏంటంటే వాటర్ వస్తున్నాయి కదా మనకు ఇక ఈ వాటర్ ఏంటంటే మనకు ఇంత వాటర్ ఎందుకు వస్తున్నాయంటే అంటే సైడ్ ఏంటంటే చెరువు ఉన్నది పెద్ద చెరువు అయితే కాదండి చిన్న చెరువు ఉన్నది కాకపోతే అందులోంచి ఇలా ఇక ఈ రూపంలో ఏంటంటే ఎంట్రికలు పొక్కల రూపంలో మనకి అంతే వాటర్ వస్తాయి అలా వాటర్ వస్తే జమా జమ చేయడం వల్ల ఏంటంటే ఇక ఇంత కాలువ అయింది ఇంకోటి వచ్చేసి మనకు అటు సైడ్ కోనా సైడ్ ఏంటంటే ఇంకోటి పంపు కూడా ఉంది అది దాంట్లోపల నుంచి కూడా మనకు వాటర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నాక ఇన్ని వాటర్ అయితే మనకు రావడం జరుగుతుంది ఇది ఇది వచ్చేసి మేము కట్టేసి దాదాపు మూడు రోజులు అయితే అయిపోతుంది ఇది ఇప్పుడు చూస్తున్నా కదా ఆల్రెడీ గట్టి కూడా అయిపోయింది మూడు రోజులు అయితే మూడు రోజులు అవుతుంది అయినా కూడా మనకి ఏంటంటే మడిలో అనేవి ఆడలేదు ఇంకా మడిలో ఏందంటే మనకు వాటర్ ఉన్నది ఆల్రెడీ వాటర్ ఏంటంటే మడిలో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి మనకు చూస్తున్నాక మడిలో ఏందంటే వాటర్ ఉన్నాయి మనకు కాకపోతే మనకు వరి అనేది బాగుందండి మాకైతే వేరే వేరే పొలంతో పోల్చినట్టయితే ఈ ఈ పొలంలో కాస్త మనకు బెటరే అనుకోవచ్చు ఇక ఇవి చూస్తున్నాక ఈ విధంగా అయితే మనకు మొత్తం అవుతర్ సైడ్ అవుతర్ సైడ్ నుంచి ఏంటంటే మనకు ఇలా ఈ రూపంలో వాటర్ అనేది జమ జమ అవుతున్నాయి ఇక మీకు ముందు చూపిస్తా ముందు కూడా చూపిస్తాను సో దీనివల్ల ఏంటంటే రైతుకి ఏంటంటే ఇక రైతుకు అయితే చాలా ఇబ్బంది అయితే ఉంటుందండి దీనివల్ల ఎందుకంటే ఈ ఇప్పుడు వరి పొలం అయితే కోత కచ్చేసింది కోయాలి కంపల్సరీ అయితే కో కోయాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడైతే కాకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ వాటర్ని అయితే ఇలా అయితే తీసేసినాం అయినా ఏంటంటే వాటర్ అనేది మనకు మడిలో అయితే వాటర్ అనేది వస్తూనే ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు కానీ మడిలో అయితే మనకు వాటర్ రోజు చూసినట్టయితే రోజు వా వాటర్ అయితే ప్రతిరోజు అయితే ఉన్నది వాటర్ అయితే ఇగో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇగో ఇక్కడ నుంచి మనం తీసేసి దాదాపు మూడు రోజులు అయిపోతుంది అయినా కూడా ఇక్కడ చూసినాక ఇగో ఇక్కడ నుంచి కూడా మనకు వాటర్ అనే వస్తున్నాయి ఇక ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అనేది అర్థం కావట్లేదు మాకైతే ఇక దీన్ని మనం మిషన్తో కోపించాలన్నా చేతులతో కోయాలన్నా ఏంటంటే మనకు వాటర్ ఉంటే కుదరదండి మనకు ఏంటంటే మొత్తం కింద అనేది ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది మనకు ఇలా అయితే మనం ఏంటంటే ముగ్గురు మా ఇద్దరు ముగ్గురు కలిసి ఏంటంటే ఇగో ఈ విధంగా అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకా దాదాపు మన రెండు ఎకరాలు పొలం ఉంది రెండున్నర ఎకరాలు ఉన్నాయి కదండి అక్కడ దాకా అయితే ఈ విధంగానే మనం ఇక్కడ ఉన్న దుబ్బలు వరి దుబ్బలు తీసేసి వరి దుబ్బలు పెట్టేసి పక్కన అయితే పెట్టడం జరిగింది అయినా కూడా మనకు మడిలా అనేది వాటర్తోనే నిండి ఉన్నాయి ఇప్పుడు చేతితో కోయాలన్నా అయితే దీని అయితే మిషన్ అయితే కోయదండి కంపల్సరీ అయితే ఇంత వాటర్ ఉంటే మిషన్ అనేది లోపలికైతే రాదు ఏదో కొంత ఫిఫ్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ అయితే మనకు ఏంటంటే ఇక చైన్ మిషన్ వస్తే కోస్తే కోస్తుంది లేకపోతే అది కూడా రాదు మనకు చైన్ మిషన్ ఏంటంటే ఆల్రెడీ మాకు పక్క పొలంలో అయితే చైన్ మిషన్ నడుస్తుంది కింద పొలం ఉన్నది కదా మనకు ఆల్రెడీ సొంత భూమి ఉన్నది కింద సైడ్ అది కూడా చైన్ మిషన్తో కోపించేసినాం మేము ఆల్రెడీ కానీ ఇక ఇది ఇదే ఎక్కువ సమస్య అంటే మాకు ఎక్కువ సమస్యగా మారిందంటే ఈ పొలం ఏమండి మాకైతే ఇప్పుడు మీకు మీకు ఎక్కడి నుంచి ఎక్కువ వాటర్ వస్తున్నాయి అనేది కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ దీని గురించి నేను వీడియో తీసినాను ఆల్రెడీ కానీ ఇక్కడ చూస్తున్నా కానీ అవుతర్ సైడ్ మనకు చెరువు ఉన్నది దాంట్లో నుంచి మనకు పొక్క నుంచి వాటర్ అయితే వస్తున్నాయి కాకపోతే మనం సిమెంట్ వేసి ఏంటంటే ఆ ఉన్నాయి కదా ఆ అవతల సైడ్ మనం ఏంటంటే సిమెంట్తో మొత్తం కప్పేసినాం సిమెంట్ కంకర్తో ఏంటంటే మనము ఆల్రెడీ దాంతో కప్పేసినాం అయినా కూడా మనకు వాటర్ కింద నుంచి కారిపోతుంది ఇవ ఇక్కడ చూసినాక ఇది ఇది ఇంత వాటర్ అనేది మనకు ఇలా పొక్కల రూపంలో వస్తూనే ఉన్నాయి ఈ విధంగా అయితే మనకు వాటర్ అనేది వస్తున్నాయి ఏంటంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు అనేవి ఎక్కువ పడ్డాయి ఎక్కువ పడ్డాయి ఏంటంటే చెరువు అనేది ఫుల్ నిండిపోయిందంటే చివరి భాగం నుంచి కూడా మనకు వాటర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూసినాక మడిలో అయితే అసలు వాటర్ అనేది వదిలాడి పెట్టలేదు కానీ ఇక్కడ ఈ విధంగా అయితే మనకు వాటర్ అనేది వస్తూనే ఉన్నాయి చూడండి ఇప్పుడు దీన్ని కొయ్యాలంటే పెద్ద సమస్య అయితే మనకు కూలీలు అయితే కూలీ తీసుకొచ్చినా ఏంటంటే మనకు బురదలు అయితే ఎవరు కోయడానికి ఇష్టపడరు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు చైన్ మిషన్ చైన్ మిషన్ ఒకవేళ పెట్టినా కూడా మనకు బురదలో మొత్తం ఖరాబ్ అయిపోతుంది అది కోయరు వాళ్ళు కూడా ఏదో కొంతవరకు కోస్తే కోస్తారేమో కానీ ఎక్కువ పర్సెంట్ అయితే వాళ్ళు కోయడానికి ఇష్టపడరు కాకపోతే మనకు ఈ ఒక ఎకరం ఈ విధంగా ఉన్నది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు అటు సైడ్ అటు సైడ్ ఉన్నాయిగా అది వచ్చేసి మనకు బాగానే ఉన్నది అనుకోండి అది మిషన్తో కోపించుకోవచ్చు కాకపోతే ఇదే మనం కూలీలు పెట్టి మనం కూలీలతో పెట్టి మనం అయితే కోయాల్సి కంపల్సరీ కోయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనం ఓన్ పొలం అయితే కాదండి ఇది కూలికైతే ఇది కౌలికైతే ఇది అయితే మనం కౌలుకి చేస్తున్నాం ఇది ఏ విధంగా ఉన్నది ఈ విధంగా అయితే మనకు చూపి ఆల్రెడీ చూపెట్టేసినాను నేను ఏ విధంగా ఉన్నదని వరి ఆల్రెడీ మనకు కోతగా వచ్చేసింది ఇది ఏంటంటే మనకు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు మొత్తం ఈ ఈ పొలంలో కూడా మనకు వచ్చేసింది కాకపోతే ఏంటంటే మనకు ఆల్రెడీ గింజలు గట్టిపడిన తర్వాత ఏంటంటే మనకు ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వ్యాధి అనేది రావడం జరిగింది తర్వాత ఏంటంటే మనకు బాగానే గింజలు అనేవి బాగానే ఉన్నాయి మనకు గొగ గొలుసులో కూడా పర్వాలేదండి మనకు ఇది కాస్త ఈ పొలం కాస్త బెటర్ ఉన్నది వేరే పొలంతో వేరే పొలాలతో కంపేర్ చేస్తే ఏంటంటే ఈ పొలం మనకు మంచిగానే ఉన్నది కాకపోతే ఇబ్బంది ఏంటంటే మాకు ఎక్కువగా ఇది మిషన్ కోపి చైన్ మిషన్ కోయలేదనుకోండి మనం కూలీలతో అయితే కంపల్సరీ కోయాల్సిందే కాకపోతే వారు కూలీలు ఏంటంటే మనకు ఎకరానికి వచ్చేసి దాదాపు ఎనిమిది తొమ్మిది మంది అయితే అయిపోతారు మనకు ఇక ఎనిమిది తొమ్మిది మా సైడ్ వచ్చేసి ఒక కూలీ వచ్చేసి ఒక అతనికి దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల దాకా అయితే ఇస్తున్నారు ఐదు వందలు అయితే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది ఇక ఐదు వందలు పట్టుకున్న మనకు ఎనిమిది మంది కూలీ అంటే నాలుగు వేలు దాకా అయితే మనకు ఖర్చు వస్తుంది ఓన్లీ కోయడానికి మనకు ఓన్లీ కోయడానికి ఇంత ఖర్చు అంటే మనకు ఇక అది కోసిన బెద్దలు అది కోసిన ఒక దగ్గర కోసినాం కదా దాన్ని ఒక దగ్గర జమ చేయాలి జమ చేసిన తర్వాత దాంతో ట్రాక్టర్తో తొక్కియ్యాలి తొక్కిచ్చిన తర్వాత దాన్ని తొక్కిచ్చిన తర్వాత వడ్లు తీయాలి అది పెద్ద పెద్ద తలనొప్పి అవుతుంది అది పెద్ద ప్రాసెస్ అవుతుంది కాకపోతే మనకు మిషన్తో కూస్తే అది సింపుల్ ప్రాసెస్ అవుతుంది ఉద్దేశంతో అయితే నేను చూస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే లెంతిగా అయిపోతుంది ఓకే ఈ వీడియోని మీ ఈ ఇన్ఫర్మేషన్ ఈ మీతో షేర్ చేద్దాము ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బా ఎక్కువ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు మన వీడియోకి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను ఇంకొన్ని మంచి మంచి వీడియోలు అయితే మీకు పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను